సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ లక్ష్మీ వ్రతానికి కొద్దిగా స్పెషల్గా ఎంతో అట్రాక్టివ్గా ఉండే ఈ డిజైన్ని ట్రై చేయండి. రేపే కదండి, అంత అర్జెంట్గా కావాలనుకుంటే డిజైనింగ్కి చాలా కష్టం అవుతుంది. కానీ నేను చూపించే డిజైన్ కేవలం అర్ధ గంటలోనే డిజైన్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో మీ నెక్ లైన్ చుట్టూరా ఈ విధంగా 3 లైన్స్తోని గ్లూతోని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ఫస్ట్ చైన్ బార్ లేస్, దాని తర్వాత స్టోన్ లేస్, చైన్ బార్ లేస్, ఈ విధంగా మనము నెక్ మొత్తము హైలైట్ చేసుకుంటామన్నమాట. ఇది యాంటిక్ బ్రౌన్ సెర్ చూసి అండి, దీని పక్కనే పెట్టుకొని ఈ విధంగా దీని మీద టాకాలు వేసుకోవాల్సి ఉంటుంది. టాకల్ వేసుకునేటప్పుడు ఈ విధంగా స్టిఫ్గా పట్టుకొని వేసుకుంటే అది స్ట్రెచ్ అవ్వకుండా ఉంటుందండి, ఎందుకంటే జర్దోసి ఏదైతే ఉందో అది స్ప్రింగ్లో స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. సో స్టిఫ్గా మెయింటైన్ అవ్వాలంటే మీరు ఇలా ఫింగర్తో పట్టుకుంటూ దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను ఎల్లో కలర్ డ్రాప్ షేప్ కుందన్స్. 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా గ్లూ లైన్స్ అప్లై చేసుకొని దాని మీద ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని అతికించుకుంటున్నాను. ఇది స్పెషల్లీ ఓల్డ్ పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదండి, వర్క్ లేకుండా ప్లెయిన్గా ఉండి వాడేసాక మనకు బోర్ కొడుతుంది కదా, వాటి మీద ఈ డిజైన్ ట్రై చేయండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను ఇవి వచ్చేసి రంగోలీ కుందాన్స్ అంటామండి, అంటే షేడ్స్ ఉంటాయి దీంట్లో. సిల్వర్ లానే కనిపిస్తుంది కానీ 7 షేడ్స్ దాని మీద మెరుస్తూ ఉంటాయి. సో ఈ విధంగా రంగోలీ కుందాన్స్ని వీటి మధ్యలో బ్లూ డాట్స్ అప్లై చేసుకొని వీటిని కూడా అతికిస్తానన్నమాట. ఇవి చిన్న సైజు. డిజైనింగ్ కోసం నేను యూస్ చేసిన మెటీరియల్స్ అన్ని మీకు దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్స్, టైలరింగ్ మెటీరియల్ షాప్స్, లేదంటే కింద కూడా లింక్స్ ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డ్ జర్దోసి స్మాల్ సైజ్ తీసుకొని ఈ విధంగా డ్రాప్ షేప్ కుందని తగ్గట్టు 1 ఇంచ్లో కట్ చేశాను. దానికి ఇలా టాకల్ వేసుకుంటూ మీద ఒక చిన్న పర్ల్తోని స్టిచ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉన్న ఎంతో గ్రాండ్గా కనిపిస్తుందండి ఈ డిజైన్. అంతే ఈజీగా కూడా అయిపోతుంది, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. మెటీరియల్ కాస్ట్ కూడా చాలా తక్కువలో తక్కువ, మీరు 50 to 60 రూపీస్ స్పెండ్ చేస్తారు కంప్లీట్ నెక్ లైన్కి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుంది. మీకు ఇంకా గ్రాండ్గా కావాలనుకుంటే దీని డిస్టెన్స్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా దగ్గరగా స్టిచ్ చేసుకున్నా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇలానే స్లీవ్స్ మీద నెక్ లైన్ మీద కంప్లీట్గా డిజైన్ చేసుకోవచ్చు అండి. స్లీవ్స్ ఓల్డ్ బ్లౌజ్ మీద చేయాలనుకుంటే సైడ్ స్టిచెస్ రిమూవ్ చేసి దానికి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని ఇదే విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చైన్ బాల్ లేస్, స్టోన్ లేస్, చైన్ బాల్ లేస్ మూడిటి మీద కూడా ఇదే విధంగా టాకాలు వేసుకుంటే మనకు చాలా కాలం మన్నిగ్గా ఉంటుంది, మీరు ఎటువంటి వాషెస్ చేసినా అది ఊడరాకుండా ఉంటుంది. బ్లౌజ్ ఫినిష్ అయ్యాక ఎంత గ్రాండ్గా ఉంటుంది, ఎంతో సింపుల్ పట్టు బ్లౌజ్ అండి అది, చిన్న వర్క్ చేసేసరికి ఎంత గ్రాండ్గా ఉందో. మీకు కూడా నచ్చుతుందండి, మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నాను నేను. లేటెస్ట్ ఫ్యాషన్ సెంటర్ అండ్ వీడియోస్ని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.